ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలాసార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. చాలా ఇష్టపడి రాసుకున్న కాన్సెప్ట్, ప్రొడ్యూసర్కి ఎందుకు కనెక్ట్ కాలేదో నాకు అర్థం కావట్లేదు. ఇండస్ట్రీలో సక్సెస్ ఇల్లప్ప ఫ్లాప్గా గుర్తుండును. ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా రావట్లేదు. 1 వీక్ ఎటైనా ప్లాన్ చేద్దాం. కొత్త ప్లేసెస్ చూడడం వల్ల మీకు ఏదైనా కొత్త థాట్స్ రావచ్చు. ఆ ఇల్లు నాతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ రాంగ్ ప్లేస్ లో ఉన్నాయి. ఇంతకుముందు మీరు ఇక్కడికి ఏమైనా వచ్చారా? ఎంత కష్టపడి రాస్తే తప్ప అంత మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ రాదు. అలాంటిది ఒక్క నైట్ లో రాసేశారు, కానీ అందులో ఒక్క లైన్ కూడా గుర్తు రావట్లేదు. ఆ ఇంట్లోకి మీరే వెళ్తా అన్నారు. ఆ ఇల్లు ఏదో నాకు చెప్పడానికి ట్రై చేస్తుంది. 10 డేస్ స్టే చేస్తానంటే నేను జస్ట్ హెల్ప్ చేశాను అంతే. కాదంటే కేవలం కల్పించి రాయడం కాదు సార్, ఎక్కడో జరుగుతున్న వాస్తవాన్ని ఊహించి చూసినట్టు రాయడం కదా సార్. మై గాడ్, ఎప్పుడు మనం మన అనుభవాన్నే నిజం అంటాం. పక్కోడు అనుభవాలు ఎప్పుడు అబద్ధాలాగే కనపడుతూ ఉంటాయి. నిజం దాచడం అబద్ధం చెప్పడం కంటే పెద్ద తప్పు. అసలేం జరిగింది?